మంత్రి హరీష్ రావు సహకారంతో రామాలయం నిర్మాణం చేపడుతున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో శిఖరం పనులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు ఈ ప్రాంతం అంతా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు భద్రాచలంలో సీతారాముల మాదిరిగా ఆలయం సీతారాములు ఉన్నారని చెప్పారు ఈరోజు మా నారాయణపేట మండలంలో విలసిలినటువంటి రాముల వారు ఈ స్వామివారు స్వయంగా భద్రాచలంలో ఏ లెక్కలనైతే స్వామివారు ఉన్నాడో అదే పద్ధతిలో రూపంలో ఉన్నాడు అది పురాతనంలో ఉన్నటువంటి టెంపుల్ అలాంటి టెంపుల్కు మా గ్రామం నుండి గ్రామ సర్పంచ్ వైఎస్ఎంపి గ్రామ కుల సంఘాల పెద్దలు అదే విధంగా అన్ని సంఘాల నుంచి కూడా వారి ప్రోద్బలంతో రామాలయాన్ని నిర్మించుకోవడానికి వారు కృతనిత్యంతో ఉన్నారు అయితే ఈరోజు స్వామివారిది శిఖరము పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి ఆ స్వామివారి ఆశీస్సులు మా మండలంపై మా గ్రామంపై ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ముందు దీని కార్యక్రమాలు కూడా యథావిధిగా జరిగి స్వామివారి టెంపుల్ పూర్తి స్థాయిలో తేవడానికి కూడా గ్రామ ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని తెలియజేస్తున్నాం శ్రీవాన్ మా మంత్రి గారు తన్నీరు హరీశరావు గారి యొక్క సహకారం చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అతి త్వరలో అంటే మాఘమాసం వరకు పూర్తి చేసుకొని శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ వారి యొక్క మంగళాశాసనములతో అలానే హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామిజీ యొక్క మంగళాశాసనములతో ఈ ఆలయాన్ని త్వరగా పూర్తి చేసుకొని ఆ స్వామిని అందరికీ దర్శించుకునేటువంటి ఒక భాగ్యాన్ని కల్పించాలని రామచంద్రభా స్వామిని ప్రార్థిస్తూ